హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చా. సో ఇదేంటంటే, జనరల్గా మనం ప్యాషన్తో పనిచేస్తే ఒకలా ఉంటుంది, డబ్బు కోసమే పనిచేస్తే ఒకలా ఉంటుంది. సో ప్యాషన్తో పనిచేయడం వల్ల ఎంత లాభాలు ఉన్నాయి, మళ్ళీ డబ్బు కోసమే పనిచేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయి, రెండింటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మన క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి దీనికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి. సో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ప్యాషన్తో పనిచేస్తున్నారు, ఇప్పుడు ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ చాలా ప్యాషన్తో పనిచేస్తారు. ప్యాషన్ అంటే ఏం లేదు, దాని మీద చాలా ఇష్టం ఉండవు, ఆ పని చేస్తున్నప్పుడు కూడా పనిలా మనకు అనిపించదు అనమాట. సో ఎంతసేపు చేసినా ఇంకా కావాలి, ఇంకా చేయాలనిపిస్తుంది తప్ప మనకు నీరసం అనేది రాదు. సో అలాగా అలా ఉండేదే ప్యాషన్ అనమాట. సో అంత ఇష్టం ఉంటుంది దాని మీద. సో కొంతమందికి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, కొంతమందికి నేచర్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇలాగా నాకైతే సినిమా పిచ్చి ఉంది, ఇంకా కొంతమందికి ఏంటంటే బైక్స్ అంటే పిచ్చి ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క హాబీ ఉంటుంది, బట్ అందరూ వాళ్ళ హాబీని దాన్ని ప్రొఫెషన్ కింద కన్వర్ట్ చేయలేరు అనమాట. హాబీ అంటే ఏం లేదు, మీకు కొన్ని బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి ఉంటాయి, ఎప్పుడు రోజు చేసినా అది పనిలాగా అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా, అది ఒక అలవాటు అదనమాట. అది చేస్తూ ఉంటారు, చేసినా కూడా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ప్యాషన్ కూడా అలాంటిదే. ఏంటంటే నాకేంటి, ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఇష్టం, నేను కొన్నాళ్ళు చేసి ఆపేయచ్చు, ఏదో ఒక మాదిరిగా చేద్దాం, అలా ఏంటి ఇంకా బీభత్సంగా చేద్దాం అని అనుకుని చేయొచ్చు. లేదంటే అరే దీని మీద ఎంతకాలం వెయిట్ చేస్తాం రా, మనకు సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు, ఏంటి మనం చెయ్యాలా, లైట్ తీసుకుందాం అనిపిస్తుంది, అదే ప్యాషన్ లేదంటే. బట్ ఇదంటే ఈ ఫీల్డ్ అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అలా వెళ్తానే ఉంటాం, దాని మీద ఇంట్రెస్ట్తో వెళ్తానే ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఆగిపోదు కదా, వెళ్తానే ఉంటుంది కదా. సో మనం వదులుకోవద్దు, ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండండి, మనకి టైం ఉంది అంటారు కానీ నువ్వు త్వరగా చనిపోతావు ఇవన్నీ అంటారు కానీ అలా ఎందుకు అనుకోవాలి, మనం ట్రై చేయాలి, ట్రై చేస్తూనే ఉండాలి, ట్రై చేయండి. ఎందుకంటే ట్రై చేస్తున్నాం అంటే మళ్ళీ ట్రై చేయడం కాదు, దానికి ఒక యునిక్ ఆస్పెక్ట్ని తీసుకురావాలి. మీరు సినిమాటోగ్రఫీ చేస్తున్నారంటే చేసేసాం అయిపోయిందని కాదు, ఇప్పుడు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు సో ఏంటి అందరూ ఒకలా తీస్తున్నారు, మీరు అదే విధంగా తీస్తే ఏముంటుంది, మీకు ఒక యునిక్ ఆస్పెక్ట్ని తీసుకురావాలంటే ఒక చాలా కొత్తగా చూపించగలగాలి జనాలకి. ఏంటంటే వాళ్ళు ఒక యాంగిల్లో తీయగలిగితే మీరు ఇంకొక యాంగిల్లో ఎలా తీయచ్చు, ఇలా ఉంటే ఎలా ఉంటుంది. సో అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ చేసి మనం చూపించగలిగామంటే చాలా బాగుంటుంది. అదే డబ్బు కోసం చేస్తున్నాం అనుకోండి, ఏం ఇంట్రెస్ట్ ఉండకుండా 9 to 5 అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 9 to 5 పొద్దున వచ్చాం, పొద్దున ఫుల్ ఎనర్జీతో జోష్తో ఉంటాం, సాయంత్రం అయ్యేసరికి నీ అమ్మ ఎప్పుడైపోద్దిరా, వెళ్ళిపోదాం రా ఇక్కడ నుంచి, ఆఫీసులో ఎందుకు వచ్చాము ఏంటో అనిపిస్తూ ఉంటుంది. అదే ఆ 9 to 5 జాబ్ లాగే చేయాలని ఎందుకు ఉంది, మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, డబ్బు కోసం పనిచేస్తున్నాం కాబట్టి. డబ్బు కోసమే పనిచేస్తే ఎలా ఉంటుంది, త్వరగా అయిపోవాలి, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదని పారిపోవాలనిపిస్తుంది అక్కడి నుంచి. అదే మనకి ఏదైతే మనం ప్రొఫెషన్ అనుకుంటామో అది దాని మీద ప్యాషన్ ఉందనుకోండి అలా చేసుకుంటాం వెళ్ళిపోవచ్చు. అందరూ అంటారు మీ ప్రొఫెషన్ని ప్యాషన్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటారు, అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నాకైతే ఎప్పుడూ అర్థమవ్వలేదు. అందరూ ఏంటంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు అనిపిస్తుంది నాకైతే, ఏంటంటే డబ్బు కోసం కాంప్రమైజ్ అయిపోతున్నారు అనిపిస్తుంది. ఏంటి ఒక సర్టైన్ డబ్బు కోసం ఇలా ఉండాలి, ఖచ్చితంగా ఇలా ఉంటేనే మనకు డబ్బులు వస్తాయని కాంప్రమైజ్ అయిపోయి 9 to 5 జాబ్ అయినా చేసుకుంటున్నారు. సో అందరినీ ఏమి వేలెత్తి చూపించట్ల. సో ఎవరికి తోచింది వాళ్ళు చేయగలరు, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వెళ్ళగలరు అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే,
సో అలా వెళ్తున్నారంటే మీకు నిజంగానే ఇంట్రెస్ట్ లేనట్టే కదా ఆ ఫీల్డ్ మీద మీరు. బట్ ఏంటంటే డబ్బుల కోసమే చేస్తున్నారు. ఒక అది ఒక కొంతకాలం బాగానే ఉంటుంది, మీరు చేస్తున్న ఉన్నట్టే ఉంటుంది. బట్ ఏంటంటే కొంతకాలం అయ్యేసరికి ఏదో బతుకున్న శవంలా ఉంటారు. ఒకసారి ఆలోచించండి. అండ్ ప్యాషన్తో చేస్తున్నారని కూడా అదేం లేదు. మీరు ఆ రోజు మానేసిన లేదా ఆ రోజు మానాలనే అనిపించదు, మానేయడం కాదు, ఆ రోజు మీకు అసలు మానాలనే అనిపించదు. ఇప్పుడు ఒకరోజు డ్యూటీకి వెళ్ళామనుకోండి, తర్వాత రోజు వెళ్ళాలనిపించదు. అదే మీరు ఇది ప్యాషన్తో చేస్తున్నారనుకో ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇదే అంట్లా కొంతమందికి ఆఫీస్కి వెళ్ళడం అది కూడా ప్యాషన్ అయి ఉండొచ్చు. సో అది కూడా మీరు కంటిన్యూస్గా వెళ్తున్నారనుకోండి, సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొన్న ఒక న్యూస్లోనో ఏదో మీమ్లో చూశాను అనమాట, ఒక అతను అంట గిన్నీస్ రికార్డులో వెళ్ళాడు, ఎక్కాడు. ఏంటి, ఒక్కటే ఒక రోజు మానాడంట ఆఫీస్కి వెళ్ళడం మానడం. తన ఎంటైర్ కెరీర్లో ఒకే ఒక రోజు మానాడంట. ఆడ ఎంత అదంటే ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదా డబ్బు కోసం పనిచేసాడు తెలియదు, కానీ అంత అన్ని రోజులు ఒక్కరోజు మానాడంటే ఆడికి చాలా గ్రేట్. అసలు ఆడ ఏ ఉద్దేశంతో మానాడో మనకు తెలీదు. సో అదనమాట, ఏంటంటే ప్యాషన్ ఉంటే కనుక మీరు ఎంతైనా చేయొచ్చు. ఏంటంటే దాని మీద ఇంకా కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి కూడా ప్యాషన్ ఉందంటే. లేదు ప్యాషన్ ఏం లేదనుకో, దాని మీద ఏదో చేస్తున్నాం, పేరుకి ఏదో చేస్తున్నాం, వెళ్ళిపోతుంది లైఫ్, వెళ్ళిపోతుంది గడుస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట. డబ్బు కోసమే చేస్తే ఏముంది, మనం సంపాదించాం, డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంకా సంపాదించాలి, ఇంకా వెళ్దాం ముందుకు అనుకుంటాం. కానీ అంతేగాని అరే ఇలా కాదు, ఇంకా క్రియేటివ్గా ఎలా థింక్ చేయాలి, ఇంకా క్రియేటివ్గా ఎలా తీసుకెళ్ళాలి, జనాల ముందుకు ఎలా తీసుకెళ్ళి చూపించాలి మనం అనిపిస్తూ ఉంటుంది. అదే మీరు ప్యాషన్తో చేస్తే అప్పుడు మీ యొక్క ఏదైతే మీరు ఏదైతే ప్రొఫెషన్ ఉందో అది ఇంకా జనాల్లోకి వెళ్తుంది. మీరు క్రియేటివ్గా చూపిస్తే ఇంకా జనాల్లోకి వెళ్తుంది. అంతేగాని ఏదో డబ్బు కోసమే పనిచేసినట్టు చేశారనుకో అక్కడే ఉంటారు, డబ్బు కోసమే ఉంటారు అనమాట. కొన్ని ఉంటాయి, కొన్ని సిట్యువేషన్స్ ఉంటాయి, అవి డబ్బు కోసమే చేయాలి. ఇంకా అవి ఇంకా డబ్బు లేదంటే మనం వదులుకోవాల్సినట్టు ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాషన్ కోసమే చేస్తున్నాం, బట్ కొన్ని కొన్ని సిట్యువేషన్స్ ఇప్పుడు మనం ఈవెంట్ ఒప్పుకున్నాం, వాటికి కస్టమర్స్ మనకి అమౌంట్ అంత ఇవ్వకుండా ఒక మాదిరిగా ఇచ్చి, అంటే మనం కూడా మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కెమెరాలు ఇవన్నీ కొన్నాం కదా, దానికి తగ్గట్టు మనం క్రియేటివ్గా వాళ్ళకి చూపిస్తున్నాం కదా. మనం వాళ్ళకి వాల్యూ యాడ్ చేయకుండా డబ్బులు అయితే ఆశించట్లేదు కదా. సో మనం క్రియేటివ్గా చూపించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా క్రియేటివ్గా ఎంత ఇవ్వగలరో దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఖచ్చితంగా. సో అది మాత్రం తీసుకోండి. ఎందుకంటే డబ్బు తీసుకోకుండా పనిచేయండి, అలా వెళ్ళిపోండి అని నేను ఎప్పుడు చెప్పట్లా. బట్ ఏంటంటే ప్యాషన్తో చేసినప్పుడు ఏముంటుందంటే కొంచెం తగ్గించుకున్నా ఏం ప్రాబ్లమే ఉండదు. ఎంతవరకు ఉండాలి అది అంతవరకు తగ్గించుకోవాలి. అంతేగాని మొత్తం మనం మొత్తం ఫ్రీ, జనాలకి పూర్తిగా ఫ్రీ, అన్నీ ఫ్రీ అంటే మనకు వాల్యూ లేకుండా పోద్ది. అది నేను చెప్తున్నా, మనం ఒక ప్రొఫెషన్ చేసినా మనం ఫ్రీ చేయొచ్చు, ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. బట్ ఆ మొత్తం ఫ్రీగా చేస్తున్నాం అంటే మనకు వాల్యూ ఉండదు. మన ఏదైతే మన బ్రాండ్ నేమ్ ఉందో దానికి వాల్యూ ఉండదు. ఫ్రీగా చేస్తున్నాడు, వీడికి ఏదో లోపం ఉంది, ఏదో ఉందనుకుంటాను. అది ఖచ్చితంగా జనాల సైకాలజీ అది. ఫ్రీగా చేస్తున్నాడంటే వీడికి ఏదో లోపం ఉంది, వీడు ఏదో వేస్ట్ గాడు అనుకుంటారు. బట్ ఆడ ఎందుకు ఫ్రీగా చేస్తున్నాడు అని అనుకోరు. ఆడ పాపం ఏదో జనాలకు మంచి చేయాలని ఫ్రీగా చేస్తున్నాడు అని ఎవడో అనుకోడు. ఎవడేమనుకుంటాడంటే వీడు ఫ్రీగా చేస్తున్నాడు అంటే వీడు వేస్ట్ గాడు, అలాగే లెక్కేస్తారు జనాలు కూడా. సో డబ్బు ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోండి. ఖచ్చితంగా ప్యాషన్ ఉన్న చోట కొన్ని కొన్ని చోట్ల వదిలేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. సో ఏంటంటే మెయిన్ ఏంటంటే ప్యాషన్తో పనిచేసే వాళ్ళకి డబ్బు గురించి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. మరీ ఎక్కువ కాలం డబ్బులు, కొంతమంది క్లయింట్స్ ఉంటారు డబ్బులు తీసుకుని అదే ఈవెంట్ చేసిన తర్వాత వెంటనే డబ్బులు ఇవ్వకుండా అలాగ సాగదీసి ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకి ఇచ్చారనుకో, అప్పుడు మనకే డబ్బులు ఉండవు కదా. సో అది కూడా చూసుకోవాలి. కొన్ని ఏంటంటే అండ్ ఇంకో వదిలేయండి, ఇంకా దాని గురించి కాదు కానీ ఇప్పుడు ఈ ప్యాషన్ మనీ గురించి అంటున్నాను కదా, దాని గురించి మళ్ళీ ఇంకా ఉంది చెప్పాల్సింది ఏంటంటే, సో ప్యాషన్తో మీరు వెళ్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా చేద్దాం, సో
ఈ రోజు ఈ టాపిక్ చేసాం. రేపు ఏ విధంగా ఏం చేయాలి, రేపు కొత్తగా ఏం తీసుకెళ్ళాలి, జనాల్లోకి ఏం కొత్తదనాన్ని తీసుకెళ్ళాలి అనే థాట్ వస్తుంది ప్యాషన్తో చేస్తున్నప్పుడు. అదే మనీతో చేస్తున్నప్పుడు అరే ఏముంది రొటీన్ రాత మళ్ళీ దాన్ని తిప్పి తిప్పుకొట్టు, లేదా మళ్ళీ అదే పెట్టు, ఏముంది ఆడ ఎత్తున్నాడు కదా డబ్బులు ఎంతో కొంత మనం ఎలా కావాలి అలా చేసేయచ్చు అని అలా అసలు అనుకోవద్దండి. సో మనీ కోసం పనిచేసే వాళ్ళు అలాగే చేస్తారు. ఏముంది ఇప్పుడు ఇక్కడే కాదు, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు కూడా డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు డబ్బుల కోసమే పనిచేస్తారు. కొంతమంది ప్యాషన్తో పనిచేసేవాళ్ళు ఏంటంటే కొత్తగా ఏం చేయాలి, ఏం కంపెనీకి ఎలా పేరు తెప్పించాలి అనేది చూస్తారు, అలా ఉంటుంది. సో మీరు హైర్ చేసుకునే వాళ్ళు మనుషులు కూడా వాళ్ళు కూడా ప్యాషనెంట్ అయితేనే ఏదన్నా ఫీల్డ్లో హైర్ చేసుకోండి. అంతేగాని వాళ్ళు ఏదో డబ్బుల కోసం ఆశపడి మన దగ్గరికి వచ్చారనుకో, మన యొక్క సంస్థ ఏదైతే ఉందో దాని అది ముందుకు వెళ్ళదు. ఏమని చేస్తారంటే డబ్బుల కోసమే పనిచేస్తారు. డబ్బుల కోసం పనిచేసినట్టు డబ్బుల కోసమే ఉంటుంది అనమాట పని, అది ముందుకు వెళ్దనమాట. సో చాయిస్ ఈజ్ యువర్స్, బాగా ఆలోచించి చేయండి. ఏంటంటే ప్రొఫెషన్ ప్యాషన్తో చూస్ చేసుకోవాలా లేదా మనీ గురించే వెళ్ళాలా అనేది మీ చాయిస్ అనమాట. సో ఎందుకంటే ప్యాషన్తో చూస్ చేసుకుంటే మీకు డైలీ అదొక దాన్ని ఏమంటారు నరకంలా కనపడదు. రోజు పొద్దున్నే సందర్భాలకు చేస్తున్నా ఇంకా చేయాలనిపిస్తుంది. అదే మీరు ఖచ్చితంగా డబ్బు కోసం వెళ్ళారనుకో ఏంటంటే ఒక మనీ మైండ్ సెట్ అయిపోద్ది. ఎలా అంటే ఇంకా ఈరోజు ఇది ఇది కొట్టాలి, టార్గెట్ కొట్టాలి, ఇంత ఎంత అమౌంట్ తెప్పించేసుకోవాలి, అయిపోయింది ఈ రోజుకి అయిపోయింది. నెక్స్ట్ డే ఏముంది మళ్ళీ క్రియేటివ్గా ఏం ఆలోచించరు, నెక్స్ట్ డే మళ్ళీ అంతే ఈరోజు ఎంత రాగాలి అంటే కూలోడు లాగా, కూలోడు మైండ్ సెట్ అనమాట. మనీ గురించి ఆలోచించారంటే నిజంగా ఏముంటుందంటే ఒక సో ఈరోజు టార్గెట్ ఎంత పెట్టుకున్నాం, ఆ డబ్బులు వచ్చేసినాయా లేదా, అయిపోయింది మనీ గురించే ఆలోచిస్తే. బట్ మనం ఉన్నదే క్రియేటివ్ ఫీల్డ్లో కాబట్టి ఏంటంటే ఇంకా కొత్తగా ఏం క్రియేట్ చేయాలి, ఇంకా ఎలాగా కస్టమర్కి ఇంకా కొత్తగా క్రియేట్ చేసి ఏం చూపించాలి, మనం ఏం చేయగలం అనేది ఆలోచించడానికి ఇంకా బాగుంటుంది. అంతేగాని ఒక రేంజ్ వరకు వెళ్ళి ఆ తర్వాత మన క్రియేటివిటీని ఆపేయకూడదు. మనం చనిపోయేంత వరకు కొత్తగా ఏదో ట్రై చేస్తూనే ఉండదు అదనమాట. సో దట్స్ ఆల్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.